అందరికీ నమస్కారము. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరము గద్య విభాగంలో ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అనేటువంటి పాఠ్యాంశాన్ని రాసినటువంటి ఆచార్య రవాసేహరి గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుంటాం. జాగ్రత్తగా గమనించాలి. ఓకే, రవా శ్రీహరి మహామహోపాధ్యాయ ఆచార్య రవా శ్రీహరి ఆచార్య రవా శ్రీహరి మహామహోపాధ్యాయ ఆచార్య రవాశ్రీహరి దక్షిణ భారతదేశంలో విశిష్ట సంస్కృత పండితునిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి విద్వన్మూర్తి. ఈయన నల్గొండ జిల్లా, అంటే ప్రస్తుతము యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలము వెలువర్తి అనేటువంటి గ్రామంలో 1943 మే 5వ తారీఖున జన్మించాడు. 1943 మే 5వ తారీఖున జన్మించాడు. తల్లిదండ్రుల విషయానికి వచ్చినట్లయితే వెంకట నరసమ్మ తల్లి పేరు, నరసయ్య తండ్రి పేరు. శ్రీహరి అంటే ఆచార్య రవా శ్రీహరి గారు వేదాంత వర్ధిని సంస్కృత కళాశాలలో బిఓఎల్ పూర్తి చేశాడు. బిఓఎల్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్. తర్వాత ఓయూలో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చేశాడు. అదేవిధంగా డిస్టెన్స్లో ఎంఏ సంస్కృతము కూడా పూర్తి చేసి బంగారు పతకాన్ని సాధించడము జరిగింది. అదేవిధంగా మరైన ఆచార్య రవా శ్రీహరి గారు భాస్కర రామాయణము విమర్శనాత్మక పరిశీలన అనేటువంటి అంశం అయిన భాస్కర రామాయణము విమర్శనాత్మక పరిశీలన విమర్శనాత్మక పరిశీలన అనే అంశం పైన పిహెచ్డి కంప్లీట్ చేసిండు. ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయాల్లో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసిండు. సెంట్రల్ యూనివర్సిటీలో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో. అదేవిధంగా ద్రవిడ విశ్వవిద్యాలయం కుప్పంలో ఉన్నటువంటి ద్రవిడ విశ్వవిద్యాలయము ఉపకులపతిగా పనిచేసిండు, అంటే వైస్ ఛాన్సలర్గా పనిచేసిండు. ఓకే, మరి ఈ విధంగా మరి అధికారికంగా బాధ్యతలు పదవులు నిర్వహిస్తూనే ఇంకొక వైపు సాహిత్య సేవను కూడా చేయడం జరిగింది. మరి సాహిత్య సేవలో భాగంగా ఈయన యొక్క రచనల విషయానికి వచ్చినట్లయితే, ఒకటి తెలుగు కవుల సంస్కృతానుకరణలు అనేటువంటి రచన. తెలుగు కవులు సంస్కృత అనుకరణలకు సంబంధించి ఒక రచన. నెక్స్ట్ సంకేత పదకోశం. నెక్స్ట్ తెలంగాణ
మాండలికాలు, కావ్య ప్రయోగాలు, కావ్యాలలో తెలంగాణ మాండలికాలను ఏ విధంగా ప్రయోగించారు, తెలుగులో అలబ్ద వాంగ్మయం, ఇది చాలా 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 ఇంపార్టెంట్, రీసెంట్గా మళ్ళీ రీప్రింట్ కూడా వేయడం జరిగింది 2017 ప్రపంచ మహాసభల సందర్భంగా, ఉభయ భారతి సంస్కృత వైజయంతి, సంస్కృత వైజయంతి. ఇంకా ఈ రచనలే కాకుండా ఇంకా ఉన్నాయి సంస్కృత వైజయంతి కాకుండా. సంస్కృత సూక్తి రత్నాకరం అనేటువంటి రచన, అన్నమయ్య భాషా వైభవం. ఓకే, ఇవి కాకుండా ఇవి 8 రచనలు. ఇవి కాకుండా నెక్స్ట్ ఇంకా కొన్ని కావ్యాలను కూడా సంస్కృతంలోకి అనువాదం చేసిండు. ప్రపంచ పదులు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క ప్రపంచ పదులు అనేటువంటి రచనను సంస్కృతంలోకి అనువాదం చేసిండు. జాషువా రాసినటువంటి గబ్బిలం అనేటువంటి కావ్యాన్ని కూడా సంస్కృతంలోకి అనువాదం చేసిండు. జాషువా రాసినటువంటి ఫిరదౌసి అనేటువంటి కావ్యాన్ని కూడా సంస్కృతంలోకి అనువాదం చేసిండు. వేమన రాసినటువంటి వేమన పద్యాలను, వేమన శతకాన్ని సంస్కృతంలోకి అనువాదం చేసిండు. అదేవిధంగా నరసింహ శతకాన్ని కూడా సంస్కృతంలోకి అనువాదం చేసిండు. అంటే తెలుగులో రచనలు చేయకుండా తెలుగులో ఉన్నటువంటి వాటిని సంస్కృతంలో కూడా అనువాదం చేయడం జరిగింది. ఇంకా చూసినట్లయితే సూర్యరాయాంధ్ర నిఘంటువు అనేటువంటిది ఒక గొప్ప నిఘంటువు. ఈ సూర్యరాయాంధ్ర నిఘంటువు ఆంధ్ర సాహిత్య పరిషత్ వాళ్ళు ముద్రించడం జరిగింది. ఇందులో లేనటువంటి 35,000 కొత్త పదాలను సేకరించింది. ఆ నిఘంటువులో లేనటువంటి కొత్త పదాలను సేకరించి శ్రీహరి నిఘంటువు అనేటువంటి పేరుతోటి శ్రీహరి నిఘంటువు అనేటువంటి పేరుతోటి పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది. అంటే సూర్యరాయాంధ్ర నిఘంటువులో లేనటువంటి 35,000 పదాలను సేకరించి శ్రీహరి నిఘంటువు అనేటువంటి పేరుతోటి ఒక పుస్తకాన్ని వెలువరించి పండితుల యొక్క ప్రశంసలను అందుకోవడము జరిగింది. తెలుగులో రచనలు చేసిండు, తెలుగులో ఉన్నటువంటి వాటిని సంస్కృతంలోకి రచనలు చేసిండు, అంటే అనువాదం చేసిండు. ఇంకా నిఘంటువును కూడా రాసిండు. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే భారతీయ గ్రంథంలో, భారతీయ వాంగ్మయంలో సంస్కృత వ్యాకరణ గ్రంథం అయినటువంటి అష్టాధ్యాయి, ఈ అష్టాధ్యాయిని సంస్కృతంలో ఉన్నటువంటి దాన్ని దీన్ని తెలుగులోకి అనువాదం చేసాడు. తెలుగులోకి అనువాదం చేసి 2 భాగాలుగా అనువదించడం జరిగింది. ఓకే, అంటే అష్టాధ్యాయిని తెలుగులోకి అనువాదం చేసినటువంటి వ్యక్తి ఎవరు అనంటే రవ్వా శ్రీహరి. ఇది ఇంపార్టెంట్ బిట్టమ్మ, రవ్వా శ్రీహరి. అదేవిధంగా ఈయన రచించినటువంటి సంకేత పదకోశం, ఇంతకుముందు చెప్పాను నేను, సంకేత పదకోశం అనేటువంటిది చాలా ఉపయోగకరమైనటువంటి గ్రంథం. అదేవిధంగా సంస్కృత వ్యాకరణము, అనువాదము పరిశోధన రంగాల్లో కూడా అత్యంత ప్రామాణికమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి కృషి చేసినటువంటి ఆచార్య రవ్వా శ్రీహరిని తిరుపతి కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం, తిరుపతి కేంద్రీయ సంస్కృత విద్యాపీఠం అనేటువంటిది ఒకటి, ఈ విద్యాపీఠం అనేటువంటిది ఏం చేసిందనంటే ఈయనకు ఒక బిరుదుతో సత్కరించింది. ఆ బిరుదే మహామహోపాధ్యాయ అనేటువంటి బిరుదుతో సత్కరించింది. అదేవిధంగా 1993
తెలుగు యూనివర్సిటీ అనేటువంటి తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారాన్ని కూడా అందించింది. ఏందనంటే ఉత్తమ సంస్కృత పండితునిగా, ఉత్తమ సంస్కృత పండితునిగా ఆచార్య రవాశ్రీహరిని తెలుగు విశ్వవిద్యాలయం 1993లో సత్కరించింది. రైట్, నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి యొక్క ప్రపంచ పదులు అనేటువంటి సంస్కృత అనువాదానికి, అంటే తెలుగులో ఉన్నటువంటి దాన్ని సంస్కృతంలోకి అనువాదం చేసింది కదా, ఈ సంస్కృత అనువాదానికి 2001లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించింది. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత 2003లో ఏపీ ప్రభుత్వం చేత ఉగాది పురస్కారం లభించింది. ఉగాది పురస్కారము తర్వాత గణపతి సచ్చిదానంద స్వామి చేత స్వర్ణకంకణ పురస్కారం లభించింది. నెక్స్ట్ పరవస్తు చిన్నయ్య సూరి జాతీయ పురస్కారం లభించింది. తెలంగాణ ఎన్ఆర్ఐ అసోసియేషన్ జీవన సాఫల్య పురస్కారము లభించింది. నెక్స్ట్ అదేవిధంగా ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గురజాడ ప్రతిభా పురస్కారం కూడా లభించింది. గురజాడ ప్రతిభా పురస్కారం, ఇట్లా అనేకమైనటువంటి పురస్కారాలు ఈయనకు లభించినాయి. ముఖ్యంగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, సిరాలే రాసినటువంటి ప్రపంచ పదులను, తెలుగులో రాసినటువంటి ప్రపంచ పదులను సంస్కృతంలో అనువాదం చేసినందుకు 2001లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు. ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలకు సంబంధించి ఆల్రెడీ యూట్యూబ్లో వీడియో ఉంది, అది ఒకసారి చూడండి. మరి ఇప్పుడు ప్రస్తుత పాఠ్యభాగమైనటువంటి ప్రాచీన సాహిత్యంలో మానవతావాదం అనేటువంటి పాఠ్యభాగాన్ని సాహితీ నీరాజనం అనేటువంటి వ్యాస సంపుటి సాహితీ నీరాజనం అనేటువంటి వ్యాస సంపుటి నుంచి తీసుకున్నారు. అంటే సాహితీ నీరాజనం అనేటువంటి ఒక వ్యాస సంపుటి రచించాడు. ఈ సాహితీ వ్యాస నీరాజనం అనేటువంటి వ్యాస సంపుటి నుంచి దీన్ని తీసుకోవడము జరిగిందండి. ఓకే, ఇది ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి మానవతా విలువలు ఏమేమి ఉన్నాయనేది ఒక వ్యాసం రాసినట్టు, ఆ వ్యాసమే ప్రస్తుత పాఠ్యభాగము. ఓకేనండి, ఇది ఆచార్య రవాశ్రీహరికి సంబంధించి.